కార్తీక మాసంలో కార్తీక పారాయణములోని 21వ రోజు పారాయణం ఏకాదశాధ్యాయము మారుమూలలో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింపి వస్తున్న జలంధరునికి భయపడిన వారి దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవతా కృత విష్ణు స్తోత్రం ఏంటిది శ్లోకం నమో మత్స్య కుర్మాది నానా స్వరూపాయ సదా భక్త కార్యధ్యతాయార్తి హంత్రే విదాత్రాది సర్గస్థితి ధ్వంసకర్తే గదాశంక పద్మాదిహస్తాయతేసు విదాత్రాది సర్గస్థితి ధ్వంసకర్తే గదాశంక పద్మాదిహస్తాయతేస్తు రమావల్లభయాసురానాం నిహంత్రే భుజంగారియానాయ పీతాంబరాయ ముఖాదిక్రియాపాకకర్తే వికర్తే శరణ్యాయ తస్మై నతాస్మోత్వత్తాస్మ నమో దైత్య సంతాపితామర్థ్యదుకా చల ధ్వంస బోలై విష్ణవేతే భుజంగేలే తలే శయానాయార్కచంద్ర ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మ నారదోవాచ సంకష్టనాశనం స్తోత్రం మేతధ్యస్తు పటేన్నరః సకదాచిన్న సంకష్ట పీడ్యతే కృపయా హరే మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడవుగా వాడవును దుఃఖములను నశింపచేయువాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచిలంపై చేయువాడును గద శంఖ పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవును ఆగు నీకు నమస్కారముగాక లక్ష్మీపతి రాక్షసాంద్రాతి గరుడవాహనుడు పట్టు బట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవునుగు నీకు నమస్కారముగాక రాక్షసులచే పీడించబడిన దేవతలు దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధము వంటి వాడవును శేషశయనుడువును సూర్యచంద్రులకే నేత్రముగా గలవాడవును ఆగు ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సహింపచేసేది ఆయన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ శ్రీహరిదే వలన తొలగిపోతాయి అని ఋతువునుకు చెప్పి నారదుడు మరణాపురణ ప్రవచనానికి ఉక్రమించాడు. ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తునే దానవులపై కోపం గలవాడే చయ్యన తన శయ్య వీడి గరుడ వాహనముపై కదులుతూ లక్ష్మీ నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది, దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెడుతున్నాను అని చెప్పాడు. అందుక ఇందిరాదేవి రవ్వంత చలించినదే నాదా, నేను నీకు ప్రియురాలని ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించాడు. ఆ మాటకు మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగిన వాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడైన గరుడ వాహనారుడై అతి త్వరితగా యుద్ధ భూమిని చేరాడు. మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ శకలాల వల్లే చెల్లా చెదరై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనుస్సుని చూర్ణం చేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేపాడు. ఆ బాధమయ్య క్రోధంతో జలంధరుడు గదాదారుడై ముందుగా గరుడుని తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిటి పొడిచాడు. అక్కడితో జలద్ది షాయికి జలంధరుడికి బహు యుద్ధం ఆరంభమైంది. ఆ భుజా స్ఫాలనలకు, ముష్టి ఘాతాలకు, జానవులు తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలంలో జలంధరుని పరాక్రమాలకు సంతుష్టుడైన శంకర్ణుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడువైతే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారము
తక్షవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దైవస్థానాలలో రాక్షసులను ప్రతిష్ఠించాడు. జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరూ వద్ద ఉన్న రత్న సముదాయానంతటిని స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్నాడు. విష్ణు సేవ నిమిత్తంగానే ఒకసారి ఆ జలంధరునికి ఇంటికి వెళ్ళాను. ఏకాదశాధ్యాయము సమాప్త. 11వ అధ్యాయం సమాప్తం. 12వ అధ్యాయం నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రవృత్తులతో శాస్త్ర విధిని సత్కరించి, అనంతరం మునిరాజా, ఎక్కడి నుంచి ఇలా వచ్చేశావు? ఏ లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చినది పనేమిటి? చెబితే దాన్ని తప్పక నెరవేర్చుతాను అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, జలంధరా, యోజన పరిమాణము పొడవుగా గలది, అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు గలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భాంతులనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా, త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడవో, ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు, కానీ ఒక్క స్త్రీరత్న పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనను ఉందరుగాక. వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏనాంకదారికి ప్రాణాంక స్థితమైన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? కళ్యాణ తూపర్వం నీ వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమని అరణ్యంలో బ్రాహ్మితుడే చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చాచా ఈడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగా అన్నాన్ని సృష్టించాడో, ఆ అప్సరసలందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగుదుడు పేరని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్యమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వాణివగానే ప్రథముడివి మాత్రం కావు. ఉపర్యుక్త విధంగా జలంధరునికి ఉటకించి నా దారిన నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా, అందువల్ల విష్ణుమాయ మోహితుడైన జలంధరుడు సింహికానందుడైన రాహు వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దౌదూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాన్ని తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుణ్ణి ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మలు కదిలికలతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు, ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతలు చేత పాతాళంలోని పనులు చేత కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాట్లో నివసించేవాడని ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరు అయినా నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను, కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని, కానీ నువ్వే మాత్రము తగవ. కీర్తి ముఖోపాఖ్యానము. రాహు అలా చెప్తుండగా ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకు లంఘీకించబోగా రాహు భయపడి పారిపోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకుని మృంగిపోయిపోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, ఏ జగన్నాథ, నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ, వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో అలతిమ్మని కోరాడు. హారతుడిని చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సుని తప్ప తక్కిన అన్ని భాగాలను మాంసాన్ని తినివేశాడు. శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడు కంటే కాలుడు
నీ ఈ భయంకర కృత్యానికి సంతృష్టుడనైనాను, ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లమని ఆశీర్వదించాడు. పృథురాజా, తదాదిగా శిరోవేశీషుడు శివద్వారాన కీర్తిముఖుడే ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి. కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుని సాధించాడు కూడా. అలా కీర్తిముఖ గ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బద్ద స్థలమందు విముక్తుడై చేయడము అలా కీర్తిముఖుడు కాబోయిన రాహును శివుడు బర్బర స్థలమందు విముక్తుడిని చేయడం వల్ల తదాదిగా రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తనకది పూర్వజన్మగా భావించి భయ విముక్తుడే జలంధ్రుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా పల్లుపోకుండా చెప్పాడు. 11-12 అధ్యాయములు 21వ బహుళ షష్ఠి నాటి పారాయణము సమాప్తం. భక్తులారా, నేను ఇలా పురాణము పౌరాణీయం పారాయణము చేస్తున్నాను. ఇది మీరు కూడా మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.